డీసీ మెంబర్స్కి, స్పాన్సర్స్కి పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకించి నేను ఎంతో అభిమానించే మా అమ్మ జయసూరి గారికి పాదాలకు వందనం సమర్పించుకుంటూ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి, అపోలో హాస్పిటల్కి విడిదిరాని అనుబంధం ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏ కష్టం ఏ మెంబర్కి వచ్చినా సరే మేము అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ, సీఏ గారికి కానీ ఎవరికి కానీ, వాళ్ళు తీసుకునే కేరు మమ్మల్ని చాలా సమయంలోనూ, అమ్మయ్యా మనకు అపోలో హాస్పిటల్ ఉంది బాబు ఏదైనా పర్వాలేదు అనిపించింది మా మెంబర్స్కి. ప్రత్యేకించి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు మొదట్లో మెంబర్స్, వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్ అయింది. అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి మేము వేరే హాస్పిటల్కి దేనికి వెళ్ళా, ఎప్పుడు మాకు హెల్త్ కార్డు కావాల్సిన ఓన్లీ అపోలోనే ఉన్నాం. వాళ్ళు మాకు చేసిన సేవకి వాళ్ళు రుణం తీర్చుకోలేం. ముఖ్యంగా మన సభ్యులందరూ ఎంతో నమ్మకంతో ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ మా చేతులు పెట్టారు. నెలకి ఒక వ్యక్తికి 1,000 రూపాయలు మాత్రమే ఇచ్చిన స్థితి నుంచి ఈరోజు 33 మందికి ప్రతి నెల 1వ తారీఖున 3,000 ఇవ్వడం జరుగుతుంది పెన్షన్. ఒక్కసారి నోటమిట ఒక మాట వచ్చింది అంటే అది కంపల్సరీ అయ్యి తీరాలని పట్టుదల నాది మొదటి నుంచి. నాకు కూడా అందరూ సపోర్ట్ అలాగే ఉంది మా వాళ్ళందరిదీ. ప్రత్యేకించి ఈరోజు జయసూద్ గారు ఎదురుకుండా గర్వంగా చెప్తున్నానమ్మా, ఇంకో 2 కార్యక్రమాలు మొదలుపెట్టాం, మీ ఎదురుకుండా చదవడం అనేది నాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఫస్ట్ ఇలాంటి పెద్దలు ఎదురుకుండా, అదేంటంటే మా కళ్యాణ లక్ష్మి ఈ జనవరి 1 నుంచి మా ఇళ్లలో ఏ ఆడపిల్లకన్నా పెళ్లి జరిగితే 116,000 రూపాయలు పెళ్లి మీద ఇవ్వడం జరుగుతుంది ఈ జనవరి నుంచి ఇంకొక 5-6 రోజుల నుంచి. అంతేకాకుండా మా విద్య మన పిల్లలు ఎవరైనా సరే ఇంటర్మీడియట్లో 75% దాటితే వాళ్ళ అకౌంట్లో 1,00,000 రూపాయలు పడుతుంది సేమ్ డే, వాళ్ళు తీసుకొచ్చి ఇదిగో సార్ మా అబ్బాయికి వచ్చినాయి, ఇట్స్ మై ప్రామిస్. ఈ 2 జరుగుతాయి. ఇది కాకుండా విజయనర్మ గారి పేరు మీద, అమ్మ పేరు మీద ఇంతవరకు మీకు 3,000 ఇస్తున్నాం కదా పెన్షన్, వచ్చే జనవరి 1వ తారీఖు నుంచి 5,000 అవుతుంది పెన్షన్ ప్రతి ఒక్కరికి. ఈ 3 100% అవుతాయి ఈ 1వ తారీఖు నుంచి. మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మా నుంచి ఏం కోరుకుంటున్నారో అది జరుగుతుంది. నా ఫోన్ 24 అవర్స్ ఆన్లో ఉంటుంది. ఎప్పుడు ఫోన్ ఎత్తకపోవటం ఉండదు. మీరు ఎవరైనా ఫోన్ చేయండి, మీరు ఏ పనన్నా చెప్పండి. ఎందుకంటే మేమందరం నరేష్ గారు, నేను గారు, మా బెనర్జీ గారు కానీ, నాగినేని గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, మా ఇంత డీసీ మెంబర్స్ అందరూ, హేమ దగ్గర అందరూ మేము పనిచేస్తామని మాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. దీన్ని దురుపయోగపరచుకోలేము మేము. మేము ఇంకా మాకు పోతే ఏమీ పట్టుకెళ్ళం, ఏమైనా చేస్తే మంచి పనులు జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పిన కార్యక్రమాలన్నీ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. మీరందరూ హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం, తెలుగు సినిమా ఇండస్ట్రీ హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ, లవ్ యూ అమ్మ జ్యోతి గారికి ఇంకోసారి.